నమస్కారం డాక్టర్ ప్రదీప్ జోషి గారు శ్రీమాత్ర ఇంట్లో సామ్రానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు దానివల్ల ప్రాముఖ్యత అసలు ఇంటికి ఏ విధంగా ఉంటుందండి శ్రీ శ్రీగురుభిహో నమ శ్రీమాత్రయనమ మనకి సంస్కృతంలో పూజ చేసేటప్పుడు అంటే షోడశోపచార పూజ అని అంటారు పూజ అంటే ఏంటి ఒక పాజిటివ్ ఎనర్జీ గెయిన్ చేసుకోవడం మనం దానికి షోడశోపచార పూజ అంటే పాదయో పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి పయాది పంచామృత స్నానం సమర్పయామి శుద్ధోదక స్నానం సమర్పయామి దీపం దర్ సందర్శయామి ధూపం ఆగ్రాపయామి అని అంటారు అంటే పూజలు వచ్చేసరికి ఒక ప్రత్యేకమైనటువంటి విధానమైనటువంటి పూజ ఏంటంటే ధూపం ధూపం ఆగ్రాపయామి అని అంటారు అంటే ధూపం కూడా మేము మీకు చూపిస్తున్నాము అని అంటారు ఇది ఒక విధంగా అరోమా థెరపీ అని అంటారు ఇది కూడా ఆయుర్వేద ప్రకారం కూడా ఆరోగ్యపరంగా ఒక మంచి టెక్నిక్ ఇది దీని ఏమంటారు అరోమా థెరపీ సో దీనికి ఒక శ్లోకం ఉంటుంది దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం ఆగ్రేయస్ సర్వదేవానం ధూపోయం ప్రతిగృహ్యత అంటే గుగ్గులము దశాంగం అని ఒకటి ఉంటుంది అంటే ఒక విధమైనటువంటి ఆయుర్వేద చెట్ల యొక్క బార్క్ ఏదైతే మొత్తం తీస్తామో ఆయుర్వేదం చెట్ల యొక్క బార్క్ని అంతా కూడా పొడి చేస్తే అది ఒక కమ్మని వాసన వస్తుంది అట్లాగే ఒక విధమైనటువంటి పుష్పాలు కూడా ఉంటాయి ఆ పుష్పాల యొక్క పుప్పడి మొత్తం కూడా తీస్తారు అలా అవన్నీ కూడా కలిపి దాన్ని దశాంగము అని అంటారు దశాంగం చాలా బాగుంటుంది ఇంకోటి గుగ్గులం అని ఉంటుంది దీన్ని సాంబ్రాణి అని అంటారు గుగ్గులు సాంబ్రాణం దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం ఏడు రకాల ఊదు అని ఉంటుంది ఇది భూమి గర్భంలో నుంచి కొన్ని తీసేటువంటి కొన్ని ధాతువుల్లో నుంచి వస్తాయి అలాగే కొన్ని చెట్లలో నుంచి వచ్చేటువంటి బంక నుంచి వస్తాయి ఇవన్నీ కూడా సో ఆ చెట్ల నుంచి వచ్చేటువంటి బంక నుంచి వచ్చేటువంటి సుగంధమైనటువంటి సుమధురమైనటువంటి కమ్మని వాసన వచ్చేటి ఉంటాయి వీటిని అరోమా థెరపీ కోసం ఆడతారు ఓకే ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలలో ఆఫ్రికా లాంటి దేశాలలో కొన్ని కోట్లు సంపాదిస్తారు దీంతో కొన్ని లక్షల కోట్ల వ్యాపారం ఉంది ఈ యొక్క సాంబ్రానికి అరోమా థెరపీకి ఇప్పుడు మీరు లావెండర్ ఫ్లవర్స్ అని ఉంటాయి మీరు ఇప్పుడు కాశ్మీర్ కనుకెళ్తే కనుక లావెండర్ ఫ్లవర్స్ నుంచి ఫ్లవర్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు సో ఇలా చాలా అద్భుతమైనటువంటి రసాయనాలతో కూడుకున్నటువంటివి ఈ సాంబ్రానికి వీటన్నిటి కూడా అరోమా అంటారు ఇంగ్లీష్లో చెప్పాలంటే అరోమా థెరపీ సంస్కృతిలో చెప్పాలంటే ధూపం ధూపమాగ్రాపయామి అని అంటారు వాటితోటి ఏం చేయాలంటే ప్రతిరోజు ప్రతిరోజు వాడేది ఒకటి ఉంటుంది వారానికి ఒకసారి వాడేటివి ఒకటి ఉంటాయి అమావాస్య రోజు తప్పకుండా వాడాల్సినవి కొన్ని ఉంటాయి ప్రతి ఇంటి లోపలికి మీరు ఏం చేయాలి అంటే ధూపం అనేది వెయ్యాలి అమావాస్య రోజు ప్రత్యేకంగా ప్రతి ఇంట్లో ధూపం వేయాలి ఆ యొక్క ఏడు రకాల ఊదు అని ఉంటుంది ఆ ఏడు రకాల ఊదుని నిప్పు కణికల పైన వేసి ఇంట్లో మొత్తం కూడా చూపించాలి ఇంట్లో మొత్తం కూడా చక్కగా ఆ సాంబ్రాడి పొడి మొత్తం ఇంట్లో పోయేటట్టు చేయాలి ఎలా సార్ అంటే జనరల్ బెనిఫిట్స్ ఏంటి అసలు ముఖ్యంగా ఇవాళ ప్రపంచంలో మన కంటికి కనిపిస్తున్నదే ప్రపంచం అని మేము ఎప్పుడు అనుకోకూడదు కోవిడ్ అనేది మనకి ప్రత్యక్షంగా చూపించింది ఏంటి అనేది కంటికి కనిపించిందా కోవిడ్ ఎక్కడైనా కోవిడ్ అయిన వైరస్ ఎక్కడైనా కంటికి కనిపించే వైరస్ కాదు కానీ ఎంతమందిని కింద కూలగొట్టేసింది ఎంతమందిని చంపేసింది ఎంతమంది జీవితాలు నాశనం అయిపోయాయి ఎంతమంది కుటుంబాలు చనిపోయారు సో ఒక వైరస్ ఇంత చేసింది అలాగే మన కంటికి కనపడకుండా ఎన్నో వైరస్లు మన ఇంట్లో తిరుగుతూ ఉంటాయి సో ఆ వైరస్లన్నిటిని కూడా అరికట్టాలి అన్నా ఇంకా చీడపీడలు అని అంటారు మీరు నమ్మినా నమ్మకపోయినా ఏ ఇంట్లో అయితే కనుక సరిగ్గా సూర్యుడు వెలుగు పూర్తిగా పడదు ఆ ఇంట్లో చీడపీడలు ఉంటాయి సూర్యుడి వెలుగు చాలా బాగా పడాలి అండ్ ఎయిర్ కూడా సర్కులేట్ అవ్వాలి మంచిగా ఇప్పుడు ఉదాహరణకి ఒక మనిషి అసలు ఎయిర్ సర్క్యులేట్ లేనిటువంటి ప్రాంతం లోపల ఒక వారం రోజులు కంటిన్యూ ఒక రూంలో ఉన్నాడనుకో వాడికి దగ్గు వచ్చేస్తుంది దగ్గు జలుబు వచ్చేస్తుంది ఇంకా ఎయిర్ సర్క్యులేట్ కానీ వాడు రోగం తగ్గిపోతుంది వాడికి ఇంకా రోగశక్తి రోగహీన శక్తి తగ్గిపోతుంది సూర్యుడు వెలుగు పడకపోయినా అట్లాగే ఈ యొక్క సూర్య గాలి సరిగ్గా ఇంట్లో సర్క్యులేట్ అవ్వకపోయినా రోగాలు అనేటివి ఇంట్లో ఉంటాయి మన కంటికి కనబడని రోగాలు ఎన్నో ఉంటాయి సో వాటిని మనం అరికట్టాలి అంటే ఈ యొక్క చెట్ల నుంచి వచ్చేటువంటి సుగంధభరితమైనటువంటి ఇవే మనకి ఉపయోగపడతాయి అవి ఈజీగా అరికట్టగలుగుతాయి అంటే క్లీన్సింగ్ అనమాట ముఖ్యంగా ఎయిర్ క్లీన్సింగ్ ప్రోగ్రామ్ ఎయిర్ని అంటే వాయువుని సరిగ్గా క్లీన్ చేయాలి చేయాలి అంటే ఈ యొక్క ధూపమే మనకు కీలకం సో అదొక రకమైన అరోమ మతం ఎక్కిన మత వ్యాధుల వాళ్ళకి పిచ్చోళ్ళకి ఇవ్వాలి అని చెప్పి ఆయుర్వేదంలో చెప్పారు దానికి అందుకోసమని ఇప్పుడు బ్యాంకాక్ లాంటి కంట్రీలో సిబిడిని బాగా ఫేమస్ చేసేసారు వాళ్ళు సీబీడీ ఆయిల్ని కిల్లర్స్ కింద వాడడం చెప్పి అవి కూడా ఫేమస్ చేసేసారు కానీ ఎంత దుర్మార్గపు ఆలోచనలు అంటే అవి అరోమ వల్ల చాలామంది జీవితాలు నష్టమైపోతున్నాయి బానిసత్వం కింద బానిసత్వానికి వెళ్ళిపోతారు అందుకోసమనే ఇటు పూర్తిగా బానిసత్వానికి వెళ్లకుండా ఆరోగ్యం బాగా ఉండి ఇల్లు హెల్త్ బాగా ఉండాలి ఇంట్లో ఎన్విరాన్మెంట్ బాగా ఉండాలి దుష్టశక్తులన్నింటిని పారద్రోలాలి అని అంటే ఆ యొక్క ఆయుర్వేదానికి సంబంధించిన ఆ పొళ్ళు చాలా మంచిది అవి ప్రతి ఇంట్లోనూ ఉండాలి అయితే మనకి బద్ధకం ఎక్కువ మనం అగరబత్తులు చేస్తాం అగరబత్తులు ఇంట్లో వెలిగించకూడదు అవునా ధూపం వెలిగించండి ధూప్ స్టిక్స్ వెలిగించండి తర్వాత నిప్పు కణికల పైన సాంబ్రాణి వేయండి మంచిది కానీ అగర్బత్తి వెలిగిస్తే మంచిది కాదు అంటే ఎందుకు పుడక ఉంటుంది కదా బ్యాంబూ పుడక ఉంటుంది కదా దానికి ఇవి అంటి అంటి అంటించడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే కనుక అది ఒక రకమైనటువంటి క్యాన్సర్కి కారణం చేస్తుంది ముక్కులు సో ఆ యొక్క బ్యాంబూకి సంబంధించిన ఆ లోపలికి పోవడం మంచిది కాదు ఆ స్టిక్ వాసన మంచిది కాదు సో ఇది కొంతమంది చెప్పారు కూడా ఆ తర్వాత నేను నేను ఎక్కడైనా పూజకు వెళ్ళేటప్పుడు అగరబత్తులు మాత్రం వెలిగించేద్దాం చెప్తాను నేను అవును సార్ నేను విన్నానంటే మీరు ఇందాక బ్యాంబూది ఇది చేసి చెప్పారు కదా కొంతమందికి అంటే మీరు చెప్పారు కాబట్టి గుర్తొచ్చింది నాకు కొంతమందికి ఆ స్మెల్ పడదు కూడా ముక్కులో వెళ్ళేటప్పుడు కొంతమందికి ఆ స్మెల్ కూడా పడదు దాని నుంచి ఫర్దర్గా కొన్ని సెన్సరీ ఇవి ఉంటాయి చూసారా కోల్పోతారు కొంతమంది ముక్కులో కొన్ని సెన్సెస్ ఉంటాయి అవి కూడా డై అయిపోతాయి అనమాట అవునవును కాబట్టి అగరబత్తులు మంచివి కావు కొంతమందికి పడవు సో మీకు దశాంగం అని ఒకటి దొరుకుతుంది పూజా పూజాష్ట్రంస్లో ఓకే అది ఎట్లాంటి లాగా ఉంటుంది అనమాట దానికి ఒక చిన్న ఇలాంటిది క్యాప్ లాంటిది ఇస్తారు ఆ క్యాప్ లోపల మొత్తం కూడా వేసి దాన్ని మళ్ళీ ఉల్టా నేల మీద పెట్టి ఇలా కొడితే ఇలా చక్కగా ఒక పిరమిడ్ ఆకారంలో వస్తుంది అన్నమాట ఇది దోషాంగం దగ్గర పెట్టుకో ఇప్పుడు స్మెల్ ఎలా ఉంది ప్లజెంట్గా ఉంది సార్ కమ్మగా ఉంటుంది మొక్కలు కూడా బాగా పనిచేస్తున్నట్టు సో ఇది దశాంగం అంటారు ఓకే అందుకోసమే దేవుడికి మనము దూపం సమర్పించాలి దీపము చూపించాలి ఇంట్లో నిత్యం ఉండాల్సిన ఏంటంటే దీపము ధూపము నైవేద్యం ఇవి ప్రతి ఇంట్లో ఉండాలి దీప ధూప నైవేద్యం దీపధూప నైవేద్యాలు అందుకోసమనే ఏ గుడికైనా సరే దీపధూప నైవేద్యాలు ఏమన్నా చూడండి అని అంటారు ఎక్కడికైనా సరే దీపం పెట్టడానికి నీ నూనె ఇవ్వాలి ధూపానికి సంబంధించి కూడా ఈ సాంబ్రాన్ని ఇవ్వాలి గుళ్ళల్లో సో దీప ధూప నైవేద్యం ఇవి రెగ్యులర్గా భగవంతునికి చేసే సేవలో చాలా కీలకమైనటువంటివి అందుకే ప్రతి ఇంట్లో కూడా ఉండవలసింది కూడా ధూపం సో ఇవి కొనువలేకపోతారు చాలామంది ఇవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి ఇది ముప్పై ఐదు రూపాయలు నలభై రూపాయలు ఉంటాయి సో ఇవి ఒకవేళ కొనలేకపోతున్నారు అనుకో ఏం చేయాలంటే ఆవు పిడకలు తెచ్చుకోవాలి ఆవు పిడకలు తెచ్చుకొని ఆవు పిడకల్లో కూడా మనకి మంచి ధూపం వస్తుంది ఆవు పిడకల్లో ఏ దోషం ఉండదు గడ్డి తినే ఆవు అయ్యి ఉండాలి ఆ పిడకలు కూడా చేసేది గడ్డి తినే ఆవు ఈ ఇళ్ళల్లో తిరిగి అన్నం తినే ఆవుది తీసుకోకూడదు మంచిది కాదు మనిషి తినకూడంది ఆవు తినాలి మనిషి మనిషి ఏదైతే తింటాడో అది ఆవు తినకూడదు మనిషి తినకూడంది ఆవు తినాలి మనిషి గడ్డి తినడు సో ఆవు గడ్డి తినాలి పచ్చి గడ్డి తినాలి ఎండుగడ్డి తినాలి ఇంకా దుంపలు అవి ఇవి ఆవులు తింటాయి ఆవు తినే పదార్థం వేరు మనిషి తినే పదార్థం వేరు అందుకోసమని ఆవు యొక్క పేడ చాలా విలువైనటువంటిది చాలా శ్రేష్టమైంది ఎందుకోసమంటే అది గడ్డి తింటుంది ఆయుర్వేదమైనటువంటి పదార్థాలు తింటుంది కాబట్టి దాని యొక్క పేడ శ్రేష్టమైంది కాబట్టి ఆవు పిడకలు కూడా చేసుకొని ఆవు పిడకల మీద కర్పూరం వేసి వెలిగించిన ఇంట్లో మంచిది అందుకే ప్రతి ఇంట్లో కూడా ధూపం వెలిగించే ప్రయత్నం చేయండి ఒకవేళ మీరు ప్రతిరోజు చేయలేకపోతున్నారు కనీసం ప్రతి ఆదివారమైనా ప్రతి మంగళవారము ఆదివారము ప్రతి అమావాస్యకి తప్పకుండా చేయాలి ధూపం తప్పకుండా ఇంటి నిండా వెలిగించాలి మీరు చెప్పినట్లు మెడిసినల్ బెనిఫిట్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయండి ఎందుకంటే తెలియకుండానే కొన్ని బ్లాక్స్ క్లియర్ అవుతూ ఉంటాయి మనకి అండ్ స్మెల్ ఏదైనా చూసినప్పుడు కొంతమంది అంటే అదొ తీక్షణంగా ఒక ఆలోచనలో ఉండేటువంటి వాళ్ళకి అంటే బయట నుంచి వచ్చేటువంటి వాళ్ళకి సడన్గా ఇంట్లో కనుక ఎంటర్ అయితే తెలియని ఒక ప్లజెంట్నెస్ కనిపిస్తుంది అనిపిస్తుంది మనకి ఎస్ అంటే మానసికంగా కూడా మనం దాని నుంచి ఎక్కువగా ఒక్కొక్క ఎనర్జీ తెలియకుండానే క్రియేట్ అవుతుంది సో అంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి పురాణాల్లో కానివ్వండి వేదిక నాలెడ్జ్ కానీ దీనికి సంబంధించి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ప్రదీప్ జోషి గారు